అడుసుమల్లి వీరయ్య చౌదరి గారి పొలంలో ఉన్నామండి. తురుమెల్ల గ్రామం, అమృతలూరు మండలం, గుంటూరు జిల్లా. ఇక్కడ 20వ తారీఖున మనం ఈ కెనోరా అనే మందుని డెమో రూపంలో ఒక హాఫ్ ఏకర్కి కొట్టడం జరిగిందండి. ఈ అప్పటి నుంచి ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఇది 5వ రోజు. 5వ కనుక చూస్తే ఈ మందుని కెనోరాని కనుక మీరు చూస్తే ఊదా, గరిక, చిప్పెర ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇది చేయడం జరిగిందండి. ఇక్కడున్న ఏరియా మొత్తం బాగా పచ్చగా ఉంది. కానీ ఈ రోజు కనుక పీకి చూస్తే ఈ మొదటి లోపల ఏదైతే ఉందో అది కనుక పీకి చూస్తే లోపల పూర్తిగా ఈ విధంగా కట్ అయి వచ్చేస్తుందండి. పూర్తి స్థాయిలో కట్ అయిపోయింది. అంటే 5వ రోజు మాత్రమే ఇలా జరిగిందంటే ఇది వాస్తవంగా 7 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఇది పూర్తిగా కనుమరుగైపోతుందండి. 15 రోజుల తర్వాత మీకు ఏముండదు. అయితే ఈ మందు పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే అండి, స్ప్రే చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం కల్లా ఈ చివర్లు ఎరబడిపోతాయి. కానీ పూర్తిగా చచ్చిపోవడానికి మందంతా లోపల పనిచేయడానికి సుమారుగా 7 రోజులు పడుతుందండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే పైనుంచి మందు డైరెక్ట్గా వేరు దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే డైరెక్ట్ పైనే చచ్చిపోదు, వేరు దగ్గరికి వెళ్ళిపోయి కింద నుంచి వేరుని చంపుకుంటే చంపుకుంటే వస్తుంది. అందువల్ల మేము మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి గట్టిగా చెప్పగలుగుతుంది. ఎందుకంటే ఇంకొకసారి కూడా రావడానికి ఎటువంటి పరిస్థితులు కూడా వేరుతో సహా చంపేస్తాం కాబట్టి పూర్తి స్థాయిలో కంట్రోల్ అయిపోతుంది. 1, ఈ పైరుకి మాత్రం ఎటువంటి పరిస్థితులు రాదండి. 3వది వచ్చేసరికి ఇవి ఏదైతే ఉందో ఈ సెల్ఫ్ గ్రోన్ అంటే చూసారండి, ఈ నాము కూడా పూర్తిగా చచ్చిపోద్దండి. మీరు నాముని 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి ఇలా కనుక పట్టి పీకారనుకోండి, ఊడొచ్చేస్తాను. అంటే వరి నాము కానివ్వండి, గరిక, చిప్పెర, ఊద ఇలాంటి ఎలాంటి గడ్డి జాతి కలుపు మొక్కలైనా సరే పూర్తి స్థాయిలో కనుమరుగైపోతాయండి. చాలా మంచి మందు అండి ఇది. మీరు కనుక మీరు పది అంటే మీరు ఆల్రెడీ కొడాలి శ్రీనివాస గారు తెచ్చారు, వాళ్ళు ఆల్రెడీ ఒక 10 ఎకరాలకి తీసుకురావడం జరిగింది. మీరు కూడా వాడుకోవచ్చు అండి. బ్రహ్మాండంగా మాది 20 ఎకరాలు ఉందండి. మరి మీ మాట మీదే మాణిక్రాజు దగ్గర తీసి కొడతాం. రోడ్డు మొక్క చేయనే. అవునండి అవును. మాది పొలం కూడా లోపలికి వెళ్ళే పని, ఇక్కడే 2 ఎకరాలు ఉంది కానీ మొత్తం.